ఇప్పుడు మనం వచ్చేసి కందులతో కర్రీ చేయబోతున్నాం. చపాతీలకైతే రొట్టెలకు చపాతీలకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే మనకు వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. టమాటా, కరివేపాకు, కందులు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను చూడండి, ఉడికించి పెట్టుకున్నానన్నమాట. కందులు, కంది గింజలు అన్నమాట ఉడికించి పెట్టుకున్నాను. ఒక కప్, ఒక టీ గ్లాస్ అయితే ఒక 4 మెంబర్స్కు కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్, ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి అన్నమాట. పచ్చి కొబ్బరి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, అంతే. ఇంకా తర్వాత కడాయి పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని మనం కావలసినంత ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి ఆయిల్ అన్నమాట. నేనైతే తక్కువగానే వాడతాను ఆయిల్. మీరు కొంచెం ఎక్కువ వాడాలనుకుంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ కానీ ఆయిల్ తక్కువ వాడితేనే హెల్త్కి మంచిది, అట్లా అన్నమాట. నేనైతే ఆయిల్ తక్కువనే వేస్తాను. ఆయిల్ హీట్ అయ్యాక, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అవి రెండు కొంచెం చిటపటలాడాలన్నమాట. తర్వాత అవి కొంచెం చిటపటలాడాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ కందులు అలాంటివి అయితే పిల్లలు పెద్దగా ఇష్టంగా తినరు. అండ్ క్యారెట్, బీన్స్ కూడా ఇష్టంగా తినరు కదా. ఇలా చేస్తే మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారు పిల్లలు, అంత బాగుంటుంది. అండ్ వేగిపోయాయి కదా, ఇప్పుడు బీన్స్ అండ్ క్యారెట్, ఆనియన్స్ మూడు కలిపి వేసేద్దాం. చూడండి భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, బాగుంటుంది. కర్రీ కూడా అంతే బాగుంటుంది. నేను చెప్పే ప్రాసెస్లోనే వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి తొందరగా వేగిపోవాలి కదా, మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. చూడండి కొంచెం సాల్ట్. ఇలా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఒకసారి మనం మూత వేసి చూద్దాం. ఒకసారి ఇట్లా కలిపేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోలేదు కదా, మనం పసుపు యాడ్ చేసుకోలేదు కాబట్టి కొంచెం పసుపు అన్నమాట. జస్ట్ నేను పట్టించింది కాబట్టి కలర్ చాలా బాగా వస్తుంది. కొంచెం వేసేసుకున్నాను పసుపు. అండ్ ఇప్పుడు కొంచెం మగ్గిపోయింది కాబట్టి మనము టమాటా అండ్ కరివేపాకు వేసేసుకున్నాం. ఇప్పుడు వేసేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాం. నేను హ్యాండ్తో మేనేజ్ చేస్తున్నా, ప్లీజ్ ఏమనుకోకండి. నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికి కొంచెం ఇక్కడ కిచెన్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, అది విషయం. చాలా మంచి కర్రీ, మిస్ అవ్వకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తెరిచి చూద్దాం. ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్నమాట. నేను డైరెక్ట్ చెప్తున్నాను, వాయిస్ ఏమి ఇవ్వట్లేదు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అండ్ బ్లాగ్స్ మీకు చూపిస్తాను ముందు ముందు. అండ్ ఇప్పుడు ఇవైతే మగ్గిపోయాయి కదా, అండ్ ఇప్పుడు
కందులు కూడా వేసేసుకోవాలన్నమాట. అండ్ వెజిటేబుల్ తినలేదు అని అన్నారు పిల్లలు, తినము అన్నారు. అండ్ హెల్దీ కూడా, చాలా మంచి రెసిపీ, బాగుంటుంది. జొన్న రొట్టెలకు చపాతీలోకి పుల్గాలోకి సూపర్ అన్నమాట. ఏమంటారు, ఇంకా రుమాలి రొట్టికి కూడా సూపర్ ఉంటుంది కర్రీ. కొంచెం అలా ఫ్రై అయిపోయాక మనం కారం వేసుకోవాలి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు. కొంచెం కారం వేసుకున్నాను కదా, తర్వాత కొంచెం ధనియా పొడి అన్నమాట, తర్వాత కొబ్బరి పాలు. చూడండి కొబ్బరి పాలు కూడా వేసేసాను. ఉడకాలన్నమాట ఇప్పుడు, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లో కొంచెమే వేసాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో, కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను. వేసేసి కలిపేద్దాం. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి, చేసుకొని తినండి. అందుబాటులో కందులు అలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా, మిస్ అవ్వకండి. ఒక్క 2-3 మినిట్స్ అలా ఉడికిపోతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా ఉందో పిల్లల నోటితోనే చెప్పిస్తా, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఎమ్మి అసలు ఇంకా వద్దు అనకుండా 2 చపాతీలకు బదులు 3 చపాతీలు కూడా తినేస్తారు ఈజీగా, అంత బాగుంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎమ్మి ఎమ్మి కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెడీ కర్రీని చూస్తేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ లాస్ట్ కొత్తిమీర ఉంటే బాగుండు, నా దగ్గర లేదు ప్రస్తుతానికి, అందుకని నేను కొత్తిమీర వేయట్లేదు. మీరు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, తినేటప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి తీసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న లైక్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి.